నల్గొండ నార్కెట్పల్లి మండల పరిధిలోని ఎండిఓ ఆఫీస్ ఎదురుగా గ్రామ పంచాయతీ నిరావధిక సమ్మె 13వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరారెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్, చింతపల్లి బయ్యన్న, గ్రామ పంచాయతీ అధ్యక్షులు నరసింహ, షకీల్, ఎల్లయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ ఈరోజు జేఎస్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. 13 రోజులు అయింది. ఈరోజు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు ఈరోజు ఏదైతే డిమాండ్ పెట్టారో ఈ ప్రభుత్వం ముందు సమస్యలు పరిష్కారం చేసి అందరినీ కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత గ్యారంటీ ఏర్పాటు చేయాలని, ఇవన్నిటి మీద పలు డిమాండ్ల మీద ప్రభుత్వం ముందు ఇచ్చి మరి ప్రభుత్వానికి నివేదించినప్పటికీ చర్యలు తీసుకున్న ఫలితంగానే ఈరోజు వాళ్ళందరూ నిరవధిక సమ్మె 13 రోజుల నుంచి చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైంది. వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో డబ్బున్న రాష్ట్రం, ధనిక రాష్ట్రం అని చెప్తున్న కేసీఆర్ మరి గ్రామ పంచాయతీ కార్మికులకు డబ్బు ఇవ్వడానికి, పర్మనెంట్ చేయడానికి ఎందుకు చేతులు రావట్లేదు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. మరి అంతేకాకుండా ఈరోజు మంత్రులు, సర్పంచులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళకు మాత్రం ఎంపీడీపీలకు, జడ్పీడీసీలకు జీతాలు పెంచుకున్నారు 1,000 రూపాయలతోటి. మరి గ్రామ పంచాయతీ కార్మికులకు ఎందుకు జీతాలు పెంచలేదని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి 4.5 ఏళ్ల కాలంలో ఈరోజు డబ్బు అనేక మరి ధనిక రాష్ట్రం అని చెప్పినటువంటి కేసీఆర్ ఇప్పటికీ ఎందుకు గ్రామ పంచాయతీ కార్మికులు 2 సార్లు సమ్మె చేసి నివేదించినా మీరు అడుక్కోండి, మీరు ఇంకా దరఖాస్తు పెట్టుకోండి, మేము పరిష్కారం చేస్తామని చెప్తున్నారు. ఇది 2 నాలుకల ధోరణి అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. కేటీఆర్ స్వయంగా చెప్పాడు ఆ రోజు 43 రోజులు సమ్మె చేసినప్పుడు కమిటీ వేసి నివేదిక తర్వాత మీకు జీతాలు పెంచుతా, పర్మనెంట్ చేస్తాడు. ఈ రోజు మాట తప్పాడు. దీన్ని ఏమని మేము అడగాలని చెప్పి అంటున్నాం, దీన్ని ఏమని ప్రశ్నించాలని చెప్పేసి, దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలి, ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పేసి నేను అడుగుతున్నా. ఆ రకంగా ఈ సమస్యలన్నింటి మీద పలు పంచాయతీరాజ్ శాఖలో అనేక మార్పులు చేయాలని చెప్పావు. తెలంగాణ ఏర్పడితే ఇటువంటి చట్టాలను మార్చుతా అని చెప్పినావు, నువ్వు మార్చినావు. కానీ ఈ రోజు చూస్తే దురదృష్టకరం, ఇంకా అటువంటి పాత చట్టాలే కొనసాగుతున్నాయి. ఈరోజు గ్రామ కార్యదర్శులుగా 15,000 మందిని నియమిస్తాన్నావు. మరి అర్హత ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు ఫస్ట్ అవకాశం కల్పించాలి, వాళ్ళను కూడా జీతభత్యాలు పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఆ రకంగా మరి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టమ్, థర్డ్ పార్టీ డైలీ వేజ్ ఎన్ఎంఆర్ సిస్టమ్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ సిస్టమ్ కోసం మరి ఇప్పటికే గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకు సాగుతున్నారు. 9వ తారీఖు నాడు జైలు బరో కార్యక్రమం పెట్టాం, అట్లాగే 11వ తారీఖు నాడు చలో హైదరాబాద్ ప్రోగ్రాం పెట్టాం, 14వ తారీఖు నాడు జన జాగరణ సామూహిక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ రకంగా పలు కార్యక్రమాల్లో నిరసన వ్యక్తం చేస్తూ ప్రోగ్రాంలు ఇవ్వడం జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు మద్దతు ఇచ్చి ఈ ఉద్యమానికి సహకారం ఇచ్చాలని చెప్పేసి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఉద్యమం పట్ల ఇది సేవా దృక్పథంతో ఆలోచించమని చెప్పి చెప్తున్నాం. ఇన్నేళ్లు పర్మనెంట్ చేస్తున్నా, రిటైర్మెంట్ అయిపోతున్నాం, చాలి చాలని జీతాలతో బతుకుతున్నాం, ఈ ఉద్యమాన్ని బలపరచాలని చెప్పేసి బహిరంగంగా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.